ఇప్పుడు అలా అశోద్ధమ్మ కూడా అలాగే స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను విన్న నిఖిల్ది అండ్ మన ఇంకొకటి పెద్ద అదే అశ్వత్థామాత పెద్ద గొడవ జరిగిందని నేను విన్నాను. అది రేపు టెలికాస్ట్ అయితే టెలికాస్ట్ అయితే తెలీదు. గొడవలు అయితే కొంచెం చూడడానికి బాగుంది. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారని? ఇప్పుడు నేను నబీల్ కి సపోర్ట్ చేస్తున్నా, ఇటు సైడ్ హరితేజ. అంటే మాయబూబ్ వచ్చేసి నబీల్ కి వచ్చేయమంటున్నారంటే నువ్వు మన ఇద్దరం ఒకసారి నామినేషన్ వెళ్తే మన కమ్యూనిటీ ఓట్స్ అనేది రావు అని విన్నాను. అది కరెక్ట్ అనుకుంటున్నారు? అలా చేయాలి బిగ్ బాస్ అనేది అందరు చూస్తున్నారు. ఓన్లీ కమ్యూనిటీ అంటే తప్పు కదా, అది బిగ్ బాస్ అనేది అందరు చూసేస్తూ. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఇద్దరి మీద పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా? ఒరే మహబూబ్ మీద పడే ఛాన్స్ ఉంది. మహబూబ్ మీదే పడుతుంది, ఎందుకంటే నబీల్ ముందు నుంచి పాజిటివ్ గానే ఉన్నారు కదా. అతను అందరి వల్ల మంచిగానే ఒపీనియన్ ఉంది. ఇప్పుడు మహబూబ్ అంటే మీకు సీజన్ 5-6 లో కూడా అలాగే వెళ్ళిపోయాడు ఆయన ఓవర్ యాక్షన్ చేసి. ఇప్పుడు కూడా అలా చేస్తే తప్పు, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక కమ్యూనిటీ షో కాదు. అందరు చూస్తేనే బిగ్ బాస్ అనేది టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, అలా అనుకోవడం తప్పు. ఓకే, మరి నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ బాగా ఆడుతున్నాడు. ఈ కావాలనే బిగ్ బాస్ గంగావని హైలైట్ చేస్తున్నాడు అంటున్నారు సార్. హైలైట్ ఏం లేదు, ఆమె కొంచెం సీజన్ 2లో కానించుకొని ఇప్పుడు బాగా ఆడుతున్నారు. గేమ్ పరంగా ఆడుతున్నారు, పంచర్ చేస్తున్నారు, నాగార్జున దగ్గర కూడా ఓపెన్ అయిపోతున్నారు. 2.0 గంగావో చూడొచ్చు మనం. 2.0 చూడొచ్చు. ఎట్లుంది, నిన్న ఇష్యూ జరిగింది కదా గౌతమ్ కళ్యాణ్ అవినాష్ కి. సో వీళ్ళిద్దరు తారు కరెక్ట్ అంటే గౌతమ్దే తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే అవినాష్ కమీడియన్ గానే కదా. ఇప్పుడు మనం సీజన్ 8లో కామెడీ మిస్ అయ్యామని అది కాకుండా